ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. సామాన్య 25వ గురువారము. లోకములో కొత్తది ఏదియనూ లేదు. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనము వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయును వ్యర్థమే. నరుడు ఈ భూమి మీద పడు నా శ్రమలకు ఫలితమేమున్నది? ప్రాత తరములు గ్రతించి కొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగుచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అచ్చట నుండి మరల ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచ్చట నుండి ఉత్తరమునకు మరలి అచ్చట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమునకు చేరుకొనుచున్నది. నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించును, అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరల నది జన్మస్థానమును చేరుకొని అచ్చట నుండి మరల ప్రవహింప మొదలెడును. ప్రతిదినమును విసుగును పుట్టించునదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వాణితో గాని మన చెవులు తాము విన్న వాణితో గాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదియును లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా తీసుకొనుడు. అది మనము పుట్టుకు పూర్వము నుండియే ఉన్నదని విసిదమగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తి అందించుకొనురు. అట్లే ఇక జరుగువాణిని కూడా భావితరముల వారు జ్ఞప్తి అందించుకొనురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ కాలమున గలిలియా రాజపాలకుడుగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయన స్నాపకుడుగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకనూ కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించితిని గదా. మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.